నమస్కారం. ఈ యొక్క అంటే గోల్కొండలో ఉన్నటువంటి జగదాంబిక మహాంకాళి ఆలయం గురించి తెలుసుకున్నప్పుడు అంటే కొన్ని అంటే వందల ఏళ్ల నుంచే అంటే మీ యొక్క వంశస్థులు 500 ఏళ్ల నాటి నుంచే ఈ యొక్క అమ్మవారికి సేవలు చేయడము, సో ఇవన్నీ అంటే విన్నా నేను. అంటే 500 ఏళ్ల నుంచి అంటే అంతకు పై నుంచి మీ వంశస్థులు సేవ చేయడం అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఒకసారి ఈ విషయాలను తెలుసుకోవాలండి. సో అసలు ఇది మీ వంశస్థులకు ఎలా చెందింది? అసలు అంటే అన్ని 100 ఏళ్ల నుంచి మీరు ఎలా సేవ చేస్తూ వస్తున్నారు? నమస్కారం. నా పేరు బొమ్మల సాయిబాబాచారి. మా తాత భువాని మా తాత కొడుకు బాగయ్యచారి, బాగయ్య తర్వాత బ్రహ్మయ్య సాయిబాబాచారి. మా వంశస్థులు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అప్పుడు కాకతీయ రాజులు ఉండ్రి. కాకతీయ రాజులు 500 సంవత్సరాలు కాకతీయ రాజులు వాళ్ళు పరిపాలించినప్పుడు ఇక్కడ పూజా కార్యక్రమం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ తర్వాత నిజాం రాజు గుడికి, మాంకాళమ్మ గుడికి కొన్ని డబ్బులు ఇచ్చి మీరు పూజలు చేయమని చెప్పినప్పుడు మా తాతగారు భువాని పూజ చేసుకుంటూ వచ్చారు. భువాని తర్వాత మా బాగయ్య, ఆయన తర్వాత బ్రహ్మయ్యంబడి నేను బి ఆయన ఎంబడి చిన్నగా ఉండి ఆయన ఎంబడి పూజా కార్యక్రమం పాల్గొనుకుంటూ చేసుకుంటూ మేము వస్తూనే ఉన్నాం. నేను ఇప్పటి వరకు మేము చేసుకుంటాం వచ్చిన కార్యక్రమం. ఇప్పుడు నా తర్వాత ఇంకా ఇద్దరు నా కొడుకులు శ్రీకాంతచారి, సురేచారి, శివచారి, ఇంకా నా ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇప్పుడు నాలుగో పీడీ నాది. మా తాతలు ఎట్లా అమ్మవారు ఆశీర్వాదం అనుకోవాలి, మా తాతలు ఎట్లా చేసుకుంటూ వచ్చారు పూజా కార్యక్రమం, నేను కూడా అలా చేసుకుంటూ నేను పోతూనే ఉన్నా పూజారిగా. మళ్ళీ పూజారి కాకుండా కానీ 28 కుల వృత్తుల వాళ్ళకు ప్రెసిడెంట్గా కూడా వాళ్ళకు సేవలు అందిస్తూ వాళ్ళ కార్యక్రమం చేసుకుంటే నేను పోతున్నాను. ఓకే. సో 500 ఏళ్ల నుంచే మీ వంశస్థులు అమ్మవారికి సేవలు చేస్తున్నారు. ఎలా మీ వంశస్థులకి ఇది ఎలా దక్కింది? ఆ రోజుల్లో కాకతీయరాజు చేసినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కాకతీయరాజు చేసిన శ్రీకృష్ణదేవరాయలకు ఉపజపం జరిగింది. తర్వాత చేసినాక వాళ్ళకు అమ్మవారు ఎల్లమ్మ మాంకాలమ్మ ఇద్దరు ఇక్కడ వెలిచారు. వెలిచిన తర్వాత ఇక్కడ పూజాకారం చేయాలంటే అప్పుడు ఆ రోజు నిజాం రాజు మళ్ళా వీళ్ళకిచ్చి ఈ పూజాకారం చేయాలని ఈ కులవృత్తుల వాళ్ళకు వాళ్ళు ఉపజపడం జరిగింది. ఆ కులవృత్తుల వారం లోపల మా తాతగారు మా నాయన వీళ్ళు ఎంబడి ఉండి ఇట్లా పూజా కార్యక్రమం చేద్దామని ఆ రోజు నుంచి చేసుకుంటూ వచ్చారు. అది చేసిన దానికి మేము వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఎంబడి నేను ఉండి కాపాడుకుంటా మా వంశస్థులు ఎట్లేం చేసుకుంటే మాకు వచ్చిన అమ్మవారికి వరం అనుకోవాలి, నేను చేసుకుంటా కులవృత్తి వాళ్ళకు నా పిల్లలకు నా ఎంబడి ఉండాలని చేసుకుంటా నేను వస్తున్నా. 500 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు చేసిన దాన్ని వంశపరంగా వాళ్ళు ఏ విధంగా చేసుకుంటూ వచ్చారో నేను కూడా అదే విధంగా నేను చేసుకుంటా నా పిల్లలకు ఎంబడి చేసుకుంటే పూజారిగా ఉన్నాను. ఓకే. ఇది మొదలైనప్పుడు అంటే మొదట్లో కూడా అంటే మీ తాతల కాలంలో కూడా ఏమైనా ఆటంకాలు ఎదురైనాయా? ఆ రోజు మా తాతలు చేసినప్పుడు ఆటంకాలు ఏమి ఎదురుగాలి అంట, కానీ వాళ్ళు చేసారు ఇట్లా పూజాకార్యం చేసినామంటే ఆరైనా అడ్డుపడడం అంటే ఆ కాలంలో నిజాములు కానివ్వండి ఇంకా ఇతర మతస్థులు కానివ్వండి వీళ్ళు వాళ్ళకి కాకతీయ రాజులు శ్రీకృష్ణ దేవరాలు చేసినాక వీళ్ళు మమ్మదీ రాజులకు నిజాం సర్కార్కు వాళ్ళు ఉపజపడం జరిగింది. చేస్తే ఆ రాజు కూడా వీళ్ళకిచ్చి మాకు ఈ అమ్మవారికి మీ సేవలు అందేయాలని మా మాంకాలమ్మ గుడికి ఎల్లమ్మ గుడికి డబ్బులు ఇచ్చి నిజాం సర్కారు మీ పూజలు పాల్గొంటే నేను మీ ఎంబడి ఉంటాను, నిజాం సర్కారుకు ఎంబడి ఉండి మా తాత ముత్తాతలకు ఈ గుడికి ఆ గుడికి డబ్బులు ఇచ్చుకుంటే పని చేయించుకుంటే వచ్చి నిజాం సర్కారుకు 500 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి మేము చేసినందుకు మేము పూజారిగా మేము ఎంబడి చేసుకుంటూ ఇప్పుడు ఇందాక మేము వస్తున్నాం ఇప్పటికి. ఓకే. సో అంటే మొదట్లో ఇది అంటే ఎండోన్మెంట్ అయితే కాలేదు. ఇది ఇప్పుడు దీనికి మీరు చాలా అంటే ఏళ్ళ నుంచి కూడా బాగా ప్రయత్నాలు చేశారు, ఇప్పుడు ఎండోన్మెంట్ అయింది. సో ఈ ప్రయత్నంకి ముందు అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనాయి దీన్ని ఎండోన్మెంట్ చేయడానికి? ఎండోన్మెంట్ చేయడానికి 28 కులవృత్తి వాళ్ళు ఉండే అప్పుడు నేను పూజారిగా నేను ఎంబడి ఉన్నా అప్పుడు మాకంటే 250-100 రూపాయలు ఇస్తుంది, 150-200 రూపాయలు ఇస్తుంది. ఇచ్చినప్పుడు వాళ్ళకు మాకు ఎంత కష్టమంగా ఎట్లా అనిపిస్తుంది మీకు మాకు ఎట్లా అని మేము కులవృత్తుల వాళ్ళ మెంబడి ఉండి మనం ఇట్లా బాగుండే ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఏర్పాటు చేసినాక మాకు అప్పుడు 100,000 కొద్ది బబ్లి భక్తులు వస్తారు 100,000 కొద్ది. ఆ భక్తుల పడమే పని వాళ్ళం ఉంటాం, పని వాళ్ళకి గుర్తింపు అని లేదు. ఎట్లా చేయాలని ఒక కమిటీ ఏర్పాటు చేసినాక నేను సొంతంగా నా డబ్బు పెట్టి ఒక డ్రెస్ కోడ్ కుట్టించిన వాళ్ళకు వాళ్ళకు 250 రూపాయలు ఇస్తారు కదా. దాని తర్వాత నేను మళ్ళీ ఏం చేసిన అంటే మేము డ్రెస్ కోడ్ అయితే ఇప్పించినాము. ఒక ఐడెంటిటీ కార్డు కావాలి మనకు, ఐడెంటిటీ కార్డు అయితే మీకు గుడి కాడ కానీ ఈ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకు జర మాకు బాగుంటాయి వృత్తి పని వాళ్ళు ఉన్నాం మేము ఒక పూజారి ఉన్నాయి ఇక్కడ అని బాగానే తిరిగిన తిరిగి ఎండోన్మెంట్కు 5 సంవత్సరాలు తిరిగినప్పుడు గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ముఖేష్ గౌడ్ మన రామచంద్ర
మన దేవాదాయ శాఖ మినిస్టర్ రామచంద్ర ముఖేష్ గౌడ్ వాళ్ళ దగ్గరికి 5 సంవత్సరాలు తిరిగాం. రాత్రి ఇవ్వాలనుకుని మాకు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, కానీ ఏం లేకుండా ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి. కానీ ఆఖరికి మేము మళ్ళీ ఆఖరికి రోజు మా అన్న కొడుకు మేము ఇద్దరం కలిసి ఎండమెంట్కు సీఎం గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర సీఎం గారికి లెటర్ రాయడం జరిగింది. అయ్యా మాకు ఐడెంటిటీ కార్డు అని ఇవ్వాలంటే ఆయన ఇమ్మీడియట్లీ ఆయన మాకు లెటర్ ఎండమెంట్కు రాసిండు. ఆయన వీళ్ళకి ఏమి కష్టం ఉంది, వీళ్ళకి ఏం కార్డు కావాలి, ఎంబడి ఇవ్వాలంటే మేము మా అన్న కొడుకు మేము ఎండమెంట్కి పోయినాము. పోయి అయ్యా మాకు ఇట్లా ఐడెంటిటీ కార్డు కావాలా సార్ అని చెప్పి తర్వాత అక్కడ ఎండమెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్ ఉండే ఆయన మాకు గౌరవించి సరే నేను చూస్తా పోయి నేను చూస్తాను ఆయన మీకు అని వచ్చి ఆయనకి ఇక్కడ వచ్చి వాళ్ళు ఐండ్రో చేసుకున్నారు. అప్పటి నుంచి మాకు ఎండమెంట్ ఐండ్రో ఐడెంటిటీ నుంచి మాకు అక్కడ ఒక ఇయోను పంపించారు మహేందర్ అని. మళ్ళీ రెండోసారి 5-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ మహేందర్ కుమార్ అని ఇయో వచ్చాడు. దాంతో మహేందర్ కుమార్ వచ్చినప్పుడు అప్పుడు మాకు ఐడెంటిటీ కార్డు పర్మనెంట్గా అప్పుడు 250 రూపాయలు మాకు ఇచ్చేది. మేము గవర్నమెంట్ను కొట్లాడినాక 250 తలసాని గౌరవం నేను తలసాని శ్రీనివాస యాదవ్ గారి దగ్గర తిరిగినాము. ఎండమెంట్ 200 ఇక చైర్మన్ అయినాక 600, 900, 1000 రూపాయలు ఇచ్చారు. తర్వాత ఎండమెంట్ అయినాక 1100 ఇచ్చారు. ఇంకోసారి మళ్ళీ తలసాని శ్రీనివాస కలిస్తే 2000 చేసిన మళ్ళీ మూడోసారి అయ్యా మాకు సరిపోతారు అంటే 2500 ఇచ్చారు. మళ్ళీ ఇంకోసారి తలసాని లీటర్ ఇస్తే అయ్యా మీకు రౌండ్కి 3000 రూపాయలు ఇస్తామన్నారు. మొన్న మా ఇయో గారు వచ్చినాక 3500 ఇచ్చారు. కానీ మేము దానికి మేము 12 సంవత్సరాలుగా ఎండమెంట్కు మేము తిరిగి తిరిగి కులవృత్తుల వాళ్ళకు నేను పూజారి చేసుకుంటేనే మా కులవృత్తు వాళ్ళు ఉండాలని కష్టపడి 12 ఏళ్ళ నుంచి మాకు ఇప్పుడు 9-10 సంవత్సరాలు అయితే ఎండమెంట్ వచ్చి మాకు అన్ని విధాలకు మాకు యువగారు ఇప్పుడు పోతే శ్రీనివాస రాజా ఇప్పుడు ప్రస్తుతం ఇయ్య ఉన్నాడు. ఆయన మేము కులవృత్తు వాళ్ళకి పూజారులకు మంచి గౌరవించి వేతనము మళ్ళీ అక్కడ ఎండమెంట్ డిపార్ట్మెంట్కు గౌరవం నేను తలసాని శ్రీనివాస్ వాళ్ళు మాకు గుర్తించి గోల్కొండలు అన్ని విధంగా బాగా సహకారం చేస్తున్నాం. ప్రతి ఏటా అంటే ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే ఫస్ట్ మొదటి బోనం మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో నిజంగా అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తారు. మరి బోనాలకి అంత ప్రత్యేకత ఉంది ఇక్కడ గోల్కొండ అమ్మవారికి. సో మరి ఇక్కడ అంటే వచ్చే భక్తులు కానివ్వండి, ఇంకా ఇతర రాష్ట్రం నుంచి వచ్చే భక్తులు కానివ్వండి, సో మీ మేనేజ్మెంట్ కానీ ఇదంతా మీరు ఎలా మేనేజ్ చేస్తారు? మాకు ఇక్కడ ఆషాఢ మాసం అమాసనే తెల్లారి అంటే బుధవారం అమాస అయ్యిందాక బీస్వారం గురువారం నుంచి ఆషాఢం బోనాలు శురువు అవుతాయి. శనివారం అమాస వస్తే ఆదివారం శురు అంటే ఆషాఢం ఒక 4 రోజులు పూజలు ఉంటాయి ఆషాఢంలో పాట. ఆదివారం గురువారం ఆదివారం ఆ రోజుల్లో భక్తులు మాకు విపరీతంగా సురు పూజ నాడు 1 లక్ష మనుషులు 2 పూజకు 2 లక్షలు ఇట్లా పబ్లిక్ వస్తుంటారు భక్తులు. ఆ భక్తులు కూడా మేము ఇక్కడ ఉన్న మాకు మేము పూజారా ఉండికి మాకు ఎండమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉండి మేము భక్తులకు అన్నదాన కార్యక్రమం చేస్తాం. మా గవర్నమెంట్కి వెళ్ళి ఇక్కడ తలసాని గవర్నమెంట్కి వెళ్ళి వాటర్ సప్లై చేస్తాం, నీళ్ళ సప్లై, కరెంటు, 4 రోజులు ఎన్ని లక్షల పబ్లిక్ వచ్చిన భక్తులు కూడా వస్తుంటే ఇది లేదు అనుకుంటే వాళ్ళు రాత్రి 10 గంటల వరకు వాళ్ళకు అన్ని విధాలు చేస్తారు. భక్తులు కూడా ఇక్కడ వచ్చే గోల్కొండ భక్తులు కూడా పొద్దుగల 6 గంటలకు వచ్చి కింద కమాన్ కాల వాళ్ళు ఉండి అమ్మవారికి బోనాలు ఎత్తుకొని పైనుంచి కింద రానికి 250 మెట్లునే ఆ మెట్లు ఎత్తుకొని వచ్చే వరకు వాళ్ళకు 1/2 గంట సమయం పడుతుంటుంది వాళ్ళకు. అయినా కానీ ఆ ఓపికతో వాళ్ళ భక్తులు వస్తారు. మేము వాళ్ళకు అన్ని విధాలు వాళ్ళకు ఆ భక్తులకు వచ్చిన వాళ్ళకు లైన్తో నుంచి ఆడి వాళ్ళకు అలగ లైన్ జెంట్స్కు అలగ లైన్ నుంచి వాళ్ళకు ఓడి బియ్యం తీసుకొస్తారు, మళ్ళీ బోనాలు తీసుకొస్తారు. సమర్పించిన దాకా మేము వాళ్ళు ఎంబడి ఉండి ఎస్సుంటి లేకుండా రాత్రి 10 గంటల వరకు ఉంటాం సామి ఇక్కడ పూజారి ఉండి వాళ్ళకు వాలంటీర్గా మేము పని చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎండోర్మెంట్ అయినాక మరి ఇక్కడ అంటే వసతులు అంటే మీకు వచ్చే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కానీ అన్ని బాగున్నాయా? ఇప్పుడు ఎండమెంట్ అయినాక ఇప్పుడైతే ప్రస్తుతం బాగున్నాయి. 3500 రూపాయలు మాకు కులవృత్తులు వాళ్ళకి ఇస్తారు పూజారికి బాగానే ఉంది. మేము ఇంకా కోరేది ఏంది, మాకు ఇక్కడ ఉన్న కులవృత్తులు వీళ్ళకి ఇంకా ఒక డబ్బు ఇంకెక్కువ 10,000 రూపాయల దాకా మా కులవృత్తుల వాళ్ళకి ఇవ్వాలని మేము ఎండమెంట్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ అయినా గౌరవనీయులైన తలసాని శ్రీనివాస మినిస్టర్ గారిని మేము కోరడం జరుగుతుంది. ఎందుకంటే మాకు రానికి ఇప్పుడు 1 నెల రోజులు పూజలు చేస్తాం, 9 పూజలు 1 నెల రోజు. ఆ 4 రోజులు పూజలు చేస్తే మాకు 3500 రూపాయలు మాకు సరిపోవు లెక్క చూస్తే. అయినా కానీ మాకు వచ్చిన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో అమ్మవారి దగ్గర సేవా కార్యక్రమం చేయాలని ప్రతి కులవృత్తి కానీ నేను కానీ హక్కు చేసుకుంటే మేము పోవాలి. ఆ డబ్బు ఎంత అలా దానికి లీటర్ ఇస్తాను అని పోయినా వానికి ఎండమెంట్ డిపార్ట్మెంట్ కానీ మాకు డబ్బులు సరిపోతలేవు, మీరు 10,000 రూపాయలని వేయించాలని తలసాని శ్రీనివాస్ కానీ ఎండమెంట్ డిపార్ట్మెంట్ కానీ చూస్తామంటారు. ఇంకా ఇప్పుడు ఇంత మటుకది 12 సంవత్సరాలు ఇప్పుడు ఎండమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి అన్ని విధాలు మాకు ఇప్పుడు ఇంకా బాగుంది. ఎందుకంటే అమ్మవారి ఇక్కడ ఉన్నాయి,
డబ్బులు కానీ డబ్బులు తీసుకుని ఎండమెంట్ ఇప్పుడు ఇంతకమ్మని ఉండకపోయి డబ్బులు తీసుకుపోయి గవర్నమెంట్ ఇప్పుడు బ్యాంకులో వాళ్ళు ఎండ్రోల్ చేసుకొని మాకు అందరం కూడా ఊకొని డబ్బులు రోతిపాని వాళ్ళ సంఘాన్ని కానీ ఇక్కడ ఉన్న చైర్మన్ ముంగట మంచి సహకారంతో ఎండమెంట్ డిపార్ట్మెంట్ వచ్చిన సంగతి మాకు అన్ని విధాల సౌకర్యం వాళ్ళు చేస్తారు మాకు. సో ఇది ఎండమెంట్ అవ్వడానికి అంటే అంటే ఎన్ని రోజులు పట్టింది, నిజంగా దాని వెనుక ఉన్న కష్టం, ఎంత ఫైట్ చేశారు? ఎండమెంట్ పట్టడానికి మాకు 10 సంవత్సరాలు పట్టింది మాకు. ఎండమెంట్ ఎన్ని ఎండమెంట్ రావద్దు అనుకున్నాం. ఎండమెంట్ తిరిగి రాత్రి అనుక పవలనుక రోజు 6, 7, 8 గంటలు ఎండమెంట్ డిపార్ట్మెంట్ సబ్ ఇండికి లీడర్ అయినా కానీ మాకు ఐడెంటిటీ కార్డు కావాలని మొదలు కొట్టాము. ఐడెంటిటీ కార్డే కావాలని కొట్లాను ఎండమెంట్ రాకుండా. అదే రాదు రాదని 10 ఏళ్ళు తిరిగాను సార్ మేము అనుకుంటే. అమ్మవారి శక్తి అనుకోవాలి, నా నేను చేసిన అమ్మవారి భక్తి అనుకోవాలి. అమ్మవారి శక్తి పునరే నాకు ఇంత ఇచ్చే ఎండమెంట్ వచ్చి సరే లేని ఎండమెంట్కి మొదలైతే వాళ్ళు వచ్చి ఎండరోల్ చేసుకుని మొదలొచ్చి ఎండరోల్ చేసుకున్నాక మళ్ళీ కార్డు ఒక కార్డు నెల రోజులు టెంపరీ కార్డు ఉంటుంది. ఎండమెంట్ కార్డు అయినా కానీ నెల రోజు బోనాలు కానీ కార్డు ఇస్తారు మాకు. ఈ కార్డు కాదని మళ్ళీ మేము తిరిగి మళ్ళీ మా కొంతమంది ఇద్దరు మా అన్నదమ్ములు వాళ్ళైతే వెళ్ళి కొట్లాడి మళ్ళీ యువవార్తం నుంచి పోయిన సంవత్సరం మాకు పర్మనెంట్ కార్డు ఎండమెంట్ కార్డు వచ్చింది. ఎండమెంట్ అయినాక మాకు అన్ని విధాల సౌకర్యాలు బాగున్నాయి. ఎండమెంట్ ఇప్పుడు ఉన్న ఎండమెంట్ శ్రీనివాసరావు రాజు గారు మాకు ఇప్పుడున్న ప్రస్తుతం ఇయో గారు మాకు అన్ని విధాల మా కులవృత్తులు వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న భక్తులకు వచ్చే భక్తులకు కానీ ఆయనకు ఇక్కడ అమ్మవారి సేవలకు కానీ హోమం కాల్చుకోం కానీ అన్ని విధాల మాకు సహకరించుకుంటాం. ఎండమెంట్ పండుకొని పూజారులకు కానీ అందరూ చేస్తున్నారు సార్. ఇప్పుడు మరి ఒకప్పుడు జీతాలు ఇస్తుండేనా, మరి ఇప్పుడు జీతాలు ఎంత ఇస్తున్నారు? అప్పుడు జీతాలు ఇంతకముందు జీతాలు తక్కువ ఉండే, వాళ్ళు జీతాలు అనేది లేకుండే. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళే వాళ్ళకు 5,000 రూపాయలు 4,000 ఇస్తారు. ఇప్పుడు ఎండమెంట్ మేము అయిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరిగింది. 6,000 రూపాయలు వాళ్ళు 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఇద్దరు పూజారులకు. ఇంకా మాకు ఇప్పుడు మేము పూజారుగా ఇంకా నేను ఇంకా అయ్యేది కన్ఫర్మ్ అయింది. అయినాక నాకు ఇద్దరికైతే మాత్రం ఐడెంటిటీ కార్డు ఇచ్చి ఎండమెంట్కి వెళ్ళి 6,000 రూపాయలు 8,000 ప్రతి నెల వాళ్ళకు వస్తుంది ఇద్దరు పూజారు. మరి ఇక్కడ చేసే ఇంకా వర్కర్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళకి శాలరీస్ వాళ్ళకు నెల రోజులు చేస్తే మేము అదే ఎండమెంట్కి 3,500 రూపాయలు వస్తుంది ఆశ్రమంలో పూట. ఇక తర్వాత ఏం రావు సార్ వాళ్ళకి ఏం రావు. ఇక మేము మా సొంతం మేము వచ్చి నెల రోజులు మేము వచ్చి కష్టపడి పూజాకార్యంగా వచ్చిన అమ్మవారికి ఆశీర్వాదం అనుకోని పెద్ద మనుషులు ఆశీర్వాదం అనుకొని మా వృత్తి మేము పని చేసుకుంటే పూజారిగా నా పని చేసుకుంటుంటే అక్కడ నా పూజారి చేసుకుంటే నెల రోజులు ఆ 3,500 రూపాయలనే మేము చేసుకుంటూ పోతాం. ఇప్పుడు ఈ బోనాల సమయంలో 130,000 రూపాయల ఖర్చు మీ సొంత డబ్బు అంటే జేబు నుంచి ఖర్చు పెడతారు. ఇప్పుడు ఎండోన్మెంట్ అయింది, మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా మరి ఎండోన్మెంట్ నుంచి మీకు సహకరిస్తుందా, మరి మీరు ఖర్చు పెట్టిన డబ్బు మళ్ళా మీకైనా తిరిగి ఇస్తుందా వస్తుందా? ఇప్పుడు నేను 12 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటూ వచ్చిన 130,000 ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నా. అడిగిన ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ కానీ చూద్దాంలే అంటూ చేస్తారు కానీ ఇప్పటిదాకా నాకు ఒక డబ్బు రూపంలో కానీ ఏమి ఇవ్వలే. అయినా కానీ నేను ముంగడు వెనుక కాకుండా ఏం చేస్తున్నా అమ్మవారిని ఆ నజర్భవన్ ఎంబడి నుంచి నేను నా సొంతం డబ్బు పెట్టుకుంటా నేను ఊరేగింపుగా తీసుకొని వస్తాను ఇప్పటికి. సో నాన్న నుంచి మళ్ళీ మీకు వచ్చింది. సో ఇప్పుడు మీరు కొడుకులు దీని అంతా చూసుకుంటున్నారు, సో ఎలా ఉంది ఇప్పుడు? నా పేరు సురేష్ చారి. నేను డాడీతో పాటు పూజలో పాల్గొనే నేర్చుకుంటున్నాను. డాడీతో పాటు వచ్చి పూజారిగా చేస్తున్నాను. రెగ్యులర్గా పూజలు చేస్తాను, రెగ్యులర్గా కంటిన్యూ పూజలు చేస్తాను. సో అంటే కొన్ని అంటే 500 ఏళ్ళ నాటి నుంచి ఈ యొక్క గోల్కొండలో ఉన్నటువంటి అమ్మవారికి మీరు సేవలు అందించడం, పూజలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు, నిజంగా ఇంటర్నల్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వంశపరంగా మా తాత ఉదాహరణ నుంచి చేసిన తర్వాత డాడీ వస్తున్నారు. నేను చిన్నప్పుడు వస్తున్నాయి, తాత నాయన నాకు వస్తున్నాను. మళ్ళీ డాడీతో పాటు నేను వెంబడి వచ్చి పూజ నేర్చుకుని నేను పూజ చేస్తున్నాను. నమస్కారం సార్. సో ఎండోన్మెంట్ కోసం నిజంగా చాలా రిస్క్ తీసుకున్నారని విన్నాను. సో ఎండోన్మెంట్కి ముందు అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, దానికోసం మీరు ఎలాంటి రిస్క్లు ఫేస్ చేశారు? స్వామి, నా పేరు గోల్కొండ శ్రీకాంత్ చారి. గత 12 సంవత్సరాల నుంచి మా డాడీ సాయిబాచారి గారే అండి, శ్రీనివాస్ చారి గారు, అలాగే ముఖ్యంగా కారకులు దీనికి సంఘం ఏర్పడ్డారంటే దేవర కరుణాకర్ గారు, కాంటెస్టెడ్ కార్వాన్ ఎమ్మెల్యే, తర్వాత టొలుచగి డివిజన్ నుంచి కాంటెస్టెడ్ కరణ్ కుమార్ గారు, పెద్దలు మా రాజు ఉస్తాద్ గురుస్వామి గారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కులవృత్తులకి అన్యాయం చాలా జరిగింది. నిజాం టైం నుంచి అయితే పూజలు చేయడానికి ఆషాఢ మాసంలో మాకు బోనాలు చేయడానికి బోనాలకు పైసలు ఇవ్వడం జరుగుతుండే, పూజలు చేయడానికి ఇవ్వడం జరుగుతుండే. కానీ ఇక్కడ వచ్చిన చైర్మన్
పాత చైర్మన్ టైంలోంచి ఈ నెల రోజులు పూజలు చేసే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లేకుండా అన్నట్టు ఈ 12 సంవత్సరాల నుంచి కష్టపడ్డ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఇక్కడ మాకు లోకల్గా సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అన్యాయం ఏంటంటే నెల రోజుల పాటు ఇక్కడ నెల పూజలు చేస్తున్నారు. మనం నార్మల్గా ఒక లేబర్ని తీసుకొచ్చి పని చేయిస్తే పర్ డే 800 రూపీస్ 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుండే వాళ్ళకి. కానీ వీళ్ళకి నెల రోజులు పని చేస్తే 100 రూపాయలు 120 రూపాయలు ప్రతి ఏడాది 50 రూపాయలు పెంచడం జరుగుతుండే. ఇక్కడ 28 కులవృత్తుల వాళ్ళు ఉన్నారు. ఆ కులవృత్తుల వాళ్ళకి ఐడెంటిఫికేషన్ రావాలి. ఇక్కడ చిన్న చిన్న గొడవలు జరిగాయి చైర్మన్తో పని వాళ్ళతో గొడవలు జరగడం అంటే బానిస బతుకు లెక్క మేము 2012 లెక్క బతికినాం ఇక్కడ. అప్పుడు అప్పుడు ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ కాదు 12 వరకు అప్పుడు ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ కాలేదు. ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్కి మేము ఫైల్ సబ్మిషన్ చేసేటప్పుడు మంచి మంచి పెద్దవాళ్ళు నాకు ఫోన్ చేసి అక్కడికి ఎందుకు వెళ్తున్నావు ఇక్కడికి ఎందుకు వెళ్తున్నావు అని బెదిరించే కాల్ కూడా నాకు వచ్చాయి. కానీ అమ్మవారు మాకు ఆశీర్వాదం ఇచ్చి ఇంత ఇంత దూరం ఈ గుడిలో కూర్చొని మాకు అదృష్టం పూర్వజన్మలో చేసిన మా పెద్దలు చేసి మాకు ఇచ్చిన ఈ అవకాశము ఈ మహాంకాళి పూజారిగా మా డాడీ మా తమ్ములు మేము చేసుకుంటూ మా వంశం తీసుకుంటూ వస్తున్నాము. కానీ ఇక్కడ ఉన్న 28 మెంబర్స్ కూడా ఎందుకంటే వాళ్ళు కూడా 400 సంవత్సరాలను పీడిలుగా చేసుకోవచ్చు వాళ్ళకు కూడా వంశం కంటిన్యూగా రావాలని నా ఆలోచన ఉండే. ఆ అమ్మవారు గత సంవత్సరం మాకు అందరికీ ఆశీర్వదించి మంచిగా చూసుకుంది. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ పాత వాళ్ళు చాలా బెదిరించడం ఫోన్ చేయడం తిట్టడం జరిగింది చాలా చేసింది. ఇక్కడ ఉన్న నజర్ బోనం గురించి కూడా మీకు ప్రత్యేక ఏంటంటే సొంత డబ్బులు ఒక 15 సంవత్సరాల నుంచి సాయిబాచారి గారు ఆయన జాబ్ చేసుకుంటూ ప్రతి ఇయర్ ఆ నజర్ బోనం గురించి కొంచెం అమౌంట్ తీసి పక్క పెట్టడం జరుగుతుండే. ఆ నజర్ బోనంకి ఏంటి అంటే ఒక బగ్గి బ్యాండు పోతరాజులు కళాకారులకు భోజనాలు తీసుకురావడానికి 120,000 ఖర్చు అవుతుంది స్వామి. ఆ మొత్తం మా స్వామి మా డాడీ స్వామి ఆ పైసలు పెట్టుకొని ఊరేగింపుగా నజర్ బోనం తీసుకొస్తుండే. ఇంతకుముందు 12 ముందు ఆ నజర్ బోనంకి 10 మంది ఆ నజర్ బోనంకి 500 రూపాయలు ఇస్తుండే బోనానికి చేయమని. ఇప్పుడు ఎండోమెంట్ ద్వారా ఫైట్ చేసిన తర్వాత 5,000 రూపాయలు మేము ఫైట్ చేసి నజర్ బోనం ఖర్చులు ఇస్తున్నారు బోనం ప్రిపరేషన్ గురించి. కానీ ఊరేగింపుకి బగ్గికి కానివ్వండి పోతరాజులు కానీ బ్యాండ్ కానివ్వండి ఆ ఊరేగింపుకి ఎలాంటి ఒక నయా పైస ఎవరు ఈ గవర్నమెంట్ మాకు సహకరిస్తలేదు. ఎందుకంటే పూర్వ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఫైట్ తెలంగాణ రాకముందు నుంచి మేము ఫైట్ చేస్తున్నాము. కానీ ఇప్పటి వరకు కూడా లాస్ట్ ఇయర్ కూడా మేము లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. రీసెంట్గా నవంబర్లో కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. 130,000 రూపాయలు మేము ఖర్చు పెట్టాము. అందులో నుంచి ఒక 70,000 సగం అమౌంట్ అయినా మాకు ఇవ్వండి అని మేము అడిగితే దానికి వారు ఇవ్వడం లేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఈ బోనాలకి 6,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. గోల్కొండ గుడి కూడా 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ప్లస్ అమ్మవారికి హుండీలో భక్తులు వేసి సమర్పించిన 9 లక్షలు ఈ 2022 బోనాలకి 2022 బోనాలకి మొత్తము 1,975,000 రూపాయలు హుండీ అమౌంట్ రావడం జరిగింది. అందులో నుంచి ఖర్చులు ఇక్కడ ఉన్న బోనాలకి 9 పూజలకి శాకంబరి కానివ్వండి హోమాలు కానివ్వండి ప్రసాదాలు కానివ్వండి అన్నదాన కార్యక్రమాలకి 15 లక్షలు ఖర్చు వేసి మిగతా అమౌంట్ 5,60,000 రూపాయలు ఇప్పుడు అమ్మవారి అకౌంట్లో ఉన్నాయి. వచ్చే బోనాలకి ప్లస్ ఇక్కడ ఉన్న ఏ పూజలకి ఈ ఇయర్లో మధ్యలో చండీ హోమాలు కానివ్వండి ఇక్కడ ఉన్న దుర్గాష్టమి పూజలు కానీ ఆ అమౌంట్ ఇక్కడ గుడికి యూజ్ చేయడము పెయింటింగ్ వర్క్ నుంచి యూజ్ చేయడం జరుగుతుంది. అది కారకులు ఎవరు అంటే సాయిబాచారి గారు ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆ అమౌంట్ ఈ అమ్మవారి అకౌంట్లో ఉంటుంది. ఇంతకుముందు ఈ అమౌంట్ అమ్మవారి అకౌంట్లో ఉండకపోతుండే 0 అకౌంట్ ఉంటుండే. ఓకే అండ్ ఇంకోటి 500 ఏళ్ళ నాటి మీ యొక్క వంశస్థులు దీనికి సేవలు చేసుకుంటూ వస్తున్నారు. నిజంగా ఆ ఒక్క కుటుంబంలో మీరు అంటే మీరు పుట్టడం కానివ్వండి ఈ సేవలకి మీరు అంకితం కానివ్వండి చేయడం కానివ్వండి నిజంగా ఎలా ఫీల్ అవుతారు? ఇక పూర్వజన్మ చేసిన మా తాతలు తర్వాత మా డాడీ నేను ఆయనకు రుణపడి ఉంటాను. ఆయన ఎందుకంటే ఈ సేవలు అందిస్తుకుంటూ ఇక్కడ ఉన్న పూజ 27 మంది ఈ ప్రాబ్లం ఫేస్ కావద్దు అని ఆ 27 మంది కూడా ఆయన గుర్తింపు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ వంశంలో నేను కూడా ఒక అమ్మవారి భక్తుడుగా సేవకుడుగా పూజారిగా మేము కుటుంబ సభ్యులు చేసుకుంటూనే వస్తున్నాము. నాతో పాటు నా వచ్చే మా కొడుకు కానివ్వండి మా కొడుకు వాళ్ళ కొడుకు కానీ కంటిన్యూగా ఈ వంశం కరెక్ట్ మహంకాళి అమ్మవారి ఆషాఢ మాసంలో బోనాలకి మేము మేమే గుడికి పూజారుగా చేసుకుంటూనే వస్తాం. ఈ మాకు ఈ వృత్తి ఇచ్చిన మా తాత ముత్తాతలకి వాళ్ళకి పాదాలు వందనాలు. ఎందుకంటే వాళ్ళ అదృష్టం ఇచ్చినందుకు మీ గుళ్ళో కూర్చొని ఈరోజు మేము పూజలు చేస్తున్నామంటే పునర్జన్మ పుణ్యం మాకు ఇది.